మొన్న ఎలక్షన్స్ అప్పుడు నరోత్తమ్ రెడ్డి గారికి మంచి డీల్ వచ్చింది టీఆర్ఎస్ పార్టీ నుంచి. ఈ పంచాయతీలన్నీ లేకుండా డీల్ సెట్ అయిపోతే అయిపోయేది అన్నటువంటి మాట కొద్ది వంది అన్నటువంటి మాట ఉంది. వచ్చిందా మీరు తిరస్కరించిన మాట వాస్తవమేనా? వాస్తవంగా నాతోటి ఎవరు మాట్లాడే ప్రయత్నం చేయరు టీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకంటే నేనేమో అక్కడికి బయట నుంచి వెళ్ళిపోయిన వ్యక్తిని కాదు. 1998లోనే భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షునిగా పనిచేసిన ఆనాడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నటువంటి చంద్రశేఖర్ రావును మా మండలికి వస్తే కొన్ని గ్రామాలలో తిరగనీయలేనటువంటి పరిస్థితి నిర్మాణం చేసిన అడుగడుగున అడ్డుకున్నాం. నా గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరు కనీసం మా మాట కూడా నా ముందట ఇస్తారు. హరీష్ రావు కూడా ఆ విషయం చాలా స్పష్టంగా తెలుసు. అయితే ఆడ గమ్మత్తైన రాజకీయం ఏముంటుంది అంటే పొలిటికల్లో ఎత్తుగడలు ఉంటాయి. ఎదుటి మనిషిని చివరి నిమిషంలో దెబ్బ కొట్టాలి, నిజమే అని ప్రజలు నమ్మాలి. ఎందుకంటే మేమందరం పేదోళ్ళం, ప్రజల దృష్టిలో కానీ వాస్తవానికి కానీ డబ్బు లేనోళ్ళం. హరీష్ రావు అదే క్రియేట్ చేస్తాడు, పైసలు లేనోడు పైసలకు అమ్ముడు పోతాడు అని. వాస్తవంగా ప్రజలు ఆలోచించుకోవాలి. డబ్బు లేనటువంటి మనుషుల యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టేటువంటి మాటలు హరీష్ రావు చేస్తాడు. ఆ రోజులలో కూడా అదే చేసిండు. అంటే నరోత్తమ్ రెడ్డి దగ్గర డబ్బులు లేవు కదా పైసలు ఇస్తా అంటే లొంగిపోతాడు అనేటువంటి ఇది ప్రజలు నమ్ముతారు. నమ్మేటట్టు హరీష్ రావు చేస్తాడు. అయితే అదే సిద్దిపేటలో కామన్ సూత్రం అయింది అన్నట్టు. ఇన్ని రోజుల నుంచే నువ్వు ఏ దెబ్బ తాకినా కానీ గదే మందు పెడతారు అన్నట్టు. ఏ ఎలక్షన్ వచ్చినా ప్రతిపక్ష నాయకుల మీద ఇవే ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. నిజంగా డీలే అట్లాంటి ఆలోచనలే ఉంటే ఈ కేసులన్నీ ఎందుకు? హరీష్ రావు ఎవరితోటైనా చుట్టుపక్కల వాళ్ళతో చేసి చేసుకుండవచ్చు. నాకున్న దోస్తులు వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా అదే ఆయనక అదే చెప్పుంటారు. ఇంకేదైనా పని చెప్పు చేస్తాం కానీ ఆయన దగ్గర పోయి మేము మాట్లాడే డీల్ చేయమని చెప్పుకుంటారు. ఆయన చేస్తాడు, ఏ డీల్ అయినా చేస్తాడు ఆయన. మీ వెంపట ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ ట్రాప్లో పడ్డారా? చాలామందిని రేపు ఎలక్షన్ ఉన్నదనగా కూడా భారతీయ జనతా పార్టీ నుంచి టీఆర్ఎస్లకు చేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను పేదోని, నయంబర్ పనిచేసే వాళ్ళు కూడా అందరు పేదోళ్ళే. డబ్బులు ఆశ చూపించేసరికి అందరికి కొందరికి అవసరాలు ఉంటాయి. ట్రాపింగ్ జరిగింది, బట్ నరోత్తమ్ రెడ్డి అందులో పడలేదు, ఇది వాస్తవం? నాకు 11,600 ఓట్లు వచ్చినాయి. ఆ రోజులలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సినారియోలో మీరు చూడండి, వచ్చినటువంటి ఓట్ల శాతంలో బీజేపీలో ఎంతమందికి 10,000 పైన వచ్చినాయి, ఎంతమందికి 10,000 లోపు వచ్చినాయి. 10,000 లోపు వచ్చినటువంటి కాన్స్టిట్యూన్సీలు ఏమున్నాయి, అందులో ఎట్లాంటి వ్యక్తులు పోటీ చేసినారు? నేను సిద్దిపేటలో పోటీ చేసినా నాకెన్ని ఓట్లు వచ్చినాయి, నేను ఏ వ్యక్తితో కొట్లాడుతున్నాను. ఇప్పుడు భారతీయ జనతా పార్టీగా మాకు 11,600 వచ్చినాయి. కాంగ్రెస్ కూడా అంతే వచ్చినాయి కదా. ప్రతిపక్షాలు రెండు బలహీనంగా ఉన్నప్పుడు అధికార పార్టీకి అధిక మెజార్టీ వస్తుంది. మెజార్టీ ప్రేమతోటి ఇచ్చినటువంటి మెజార్టీ కాదు అది. ఈ దేశంలో హరీష్ రావు కంటే చరిష్మా ఉన్నటువంటి లీడర్లు 100ల మంది ఉన్నారు. ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు, మనకు తెలిసిన అయితే రెండు చాలా పెద్ద ఫేస్లు, నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మరి వీళ్ళు ఎవరికి కూడా రాలేదు ఇంత మెజార్టీలు ఎక్కడ కూడా. ఈయనకి ఎందుకు వస్తున్నాయి? మొత్తం భారతదేశంలో ఈయనంత కమీన రాజకీయ నాయకుడు ఇంకోళ్ళు లేడు, ఆయనంత దుర్మార్గుడు ఇంకోళ్ళు లేడు. ఆయన యొక్క దుర్మార్గాలకు కమీన వేషాలకు భయపడేటువంటి జనం ఓట్లేస్తున్నారు, కాబట్టి నీకు మెజార్టీ కనబడుతుంది. సిద్దిపేట రాజకీయాలు రేపటి దుబ్బాక ఉప ఎన్నికల్లో జరగబోతున్నాయా? సర్వ ప్రయత్నాలు కుటిల రాజకీయాలు చేస్తారు. ఈరోజు సమాజాన్ని కులాల పేరుతోటి డబ్బిచ్చి చీల్చేసారు. కుల సంఘాలకు డబ్బులు ఇస్తున్నారు, కులంతో కాగితం మీద రాయించుకుంటున్నారు, తీర్మానం చేయించుకుంటున్నారు, ఒట్లేయించుకుంటున్నారు. కాబట్టి కొంత సమాజము ప్రలోభాలకు లొంగుతుంది. ప్రలోభాలకు లొంగేటువంటి సమాజంలో నీతి ఓడిపోతున్నది. ఒక్క టీఆర్ఎస్ పార్టీని నిందించడం కాదు, ఇక్కడ ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. ప్రజలు ఆలోచన చేసుకుంటేనే, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ప్రతిపక్షం ఉంటేనే ప్రజలకు లాభం జరుగుతుంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీకి భయం ఉంటుంది. నేటి పరిస్థితుల్లో తెలంగాణలో రెండవ స్థానం ఈరోజు బీజేపీ పార్టీదా కాంగ్రెస్ పార్టీదా? కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి బీజట్టు. కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్నది టీఆర్ఎస్ పార్టీ, ప్రజలకు అర్థమైంది అది. ఈరోజు భారతీయ జనతా పార్టీ పోతిరెడ్డిపాడు మీద ధర్నా చేయంగానే, మా అధ్యక్షుడు నిరాహార దీక్ష చేయంగానే 4 గంటల తర్వాత గాంధీ భవన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూర్చుంటాడు.
ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ ఫోన్ పోయి తిడతాడు, అరే పిచ్చోళ్ళ మీరు ఏం చెప్తున్నారు, ప్రతిపక్ష పార్టీలు కాదు బీజేపీ పొడి చేస్తుంది, వానికి పేరు పోతుంది, పో కుసపో అనగానే పోయి గాంధీ భవన్లో కూర్చుంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీజేపీకి ఫోకస్ దొరుకుతుంది ఈ ఇష్యూ మీద, బీజేపీ ప్రజలకు ఫాస్ట్గా పోతుంది అనగానే రేవంత్ రెడ్డికి ఫోన్ చేస్తాడు, ఏం చెప్తున్నావు నువ్వు అని. ఆయన ఒక ఏషం కట్టుకొని వచ్చి కేసీఆర్ మాట వింటాడంట. ఇప్పుడు నువ్వు ఏమంటున్నా, అదంతా నాటకం, రాజకీయాలలో ఇది జరగదు అనేది ఉండదు. సినిమా కథలు కూడా కేసీఆర్ ఆలోచన ముందు బలాదూర్. బీజేపీ పార్టీ 2023 టార్గెట్ చేసిందా, రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మీద ఏమైనా కన్నుందా? ప్రతి ఎన్నికలో మాకు టార్గెట్, ప్రతి ఎన్నిక ఒక మెట్టు అధికారాన్ని చేజిక్కించుకోవడం. కాబట్టి ప్రతి ఎన్నికని టార్గెట్ చేస్తాం, అది జిహెచ్ఎంసీ కానీ, దుబ్బాక కానీ, ఇంకేదైనా కానీ. ఖమ్మం, నల్గొండ, వరంగల్లో ఇప్పటికీ బీజేపీ పార్టీ తరఫున అభ్యర్థి పేరు ప్రచారంలోకి లేదు, ఎవరు ఉండబోతున్నారు, అసలు పోటీ అయినా ప్రయత్నం చేసే ఆలోచన ఉందా? బీజేపీ అభ్యర్థిగా నిలబెడుతుందని ప్రజలు అనుకుంటారా లేదా? మీరు అనుకునే పట్టుకోను కదా నన్ను క్వశ్చన్ అడుగుతా ఉన్నారు. మీరు అనుకున్నట్టు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఓటేసే ప్రతి ఒక్కరు అనుకుంటారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నిలబెడుతుందని. అభ్యర్థి ఎవరనేది అప్పుడు ప్రకటి